నా పేరు డాక్టర్ గోపాలరావు. నేను ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా ఏడీగా డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టులలో రిటైర్ అయ్యాను. ఈ మధ్యలోనే కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ మరియు హరిద హోటల్లో యోగా శిక్షణ తరగతిలో భాగంగా నేను ఈ 8th బ్యాచ్లో నేను మా డాక్టర్ ఆశ్రిత వస్తున్నాం. మరి ఇక్కడ మేము తెలుసుకొని ముందు తెలుసుకొని రావడం జరిగింది. 7th బ్యాచ్ అయిన తర్వాత సేమ్ డేనో రావడం జరిగింది. మరి ఇక్కడ ఒక మంచి గురుగారి శ్రీనివాస్ గురుగారి ఆధ్వర్యంలో ఈ 40 నుంచి 50 మంది ఉదయం పూట మరి సాయంత్రం కూడా 6 to 7 అది కూడా ఒక బ్యాచ్ 40-50 మెంబర్స్తోని అంటే డైలీ యాన్ యావరేజ్గా 100 మెంబర్స్తోని ఈ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. నిజంగా ప్రప్రథమంగా యోగా గురువు గారైన పోషాల శ్రీనివాసరావు గారికి అభినందనలతో కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ సాధకుల తరఫున. మరి ఇక్కడ మేము హెల్త్ పర్పస్ మరియు ఆరోగ్యరీత్యా ఇక్కడ చాలా నేర్చుకోవడం జరుగుతుంది. మరి ఈ 2 సంవత్సరాల నుంచి దాదాపుగా 2020-2021 కూడా మనం అతి భయంకరమైన డిసీజ్ను మనం చూడడం జరుగుతుంది. నేను అనుకుంటా ఒక 80 ఇయర్స్ తర్వాత ఇలాంటి డిసీజ్ను మనం అంటే ఇంతకుముందు ప్లేగు తర్వాత అలాంటి డిసీజెస్ వచ్చి ఒక లిమిటెడ్ ఏరియాలోనే జరిగిపోతుండేది. మరి ఇక్కడ ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి కూడా మనం అతి భయంకరమైన ఈ డిసీజ్ను మనం చూస్తున్నాం మన జనరేషన్. మరి ఈ జనరేషన్ మరి ఏ రోజు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. మరి కుటుంబాలే భయంకరంగా రాలిపోవడం జరుగుతుంది. కాబట్టి మరి ఇందులో భాగంగా మనం ఈ శిక్షణ తరగతులు దీని యొక్క ఉదాహరణగా మనం ఏంటంటే ఆరోగ్యరీత్యా ఈ యోగా శిక్షణ నేర్చుకుంటే మాత్రం చాలా వరకు అంటే నేను అనుకుంటా ఒక 60-70% వరకు కూడా ఆరోగ్యరీత్యా మనం చాలా బాగుంటామని అనుకుంటున్నా. ఆ డిసీజ్ని కూడా మనం ఎందుకంటే మెయిన్గా వచ్చే డిసీజ్ అందులో లంగ్సే రెస్పిరేటరీ ట్రాక్టే ఇది ఇందులో ఎఫెక్ట్ అవుతుంది. మరి దాన్ని అధిగమించడానికి మనం ఈ యోగా శిక్షణ భాగంగా మరి మనం ఈ ప్రాణాయామం తర్వాత ఈ వ్యాయామం తర్వాత ఇలాంటి కార్యక్రమాలు ఇందులో మనం డైలీ నేర్చుకుంటున్నాం కాబట్టి ఇది దానికి రెమెడీగా పనిచేస్తుందని నేనైతే భావిస్తున్నా. మరి ఇంత చక్కటి ఇంత ఈ టైంలో కూడా మనం ఒక 40-50 మందితో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ తర్వాత మనం ఈ కోవిడ్ ప్రికాషన్స్ కూడా తీసుకుంటూ మనం ఇక్కడ చేస్తున్నందుకు నిజంగా గురుగారికి తర్వాత ఈ హరిత హోటల్ తర్వాత వీరందరికీ కూడా మనం కృతజ్ఞతలు పర్యాటక శాఖకు కూడా మనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఇది కంటిన్యూ చేయాలని నేనైతే ఆశిస్తున్నా. మరి మేము కూడా ప్రతి బ్యాచ్ కూడా మేము రావడానికి మా సాధకులందరూ కూడా ఇది రావాలని తర్వాత ఇది ఇక్కడే కాకుండా ఇంటి దగ్గర కూడా నేర్చుకుంటే కొంత రెమెడీ మనం ఈ డిసీజ్ మనం ఆరోగ్యరీత్యే కాకుండా ఈ డిసీజ్ను కూడా మనం అధిగమించి మనం రాబోయే తరాలకు కూడా మనం ఒక మెసేజ్ మంచి మెసేజ్ ఇవ్వడం జరుగుతుందని నేను ఆశిస్తున్నా. మరి ప్రత్యేకంగా ఇచ్చట రోజు వారికి కూడా మనకు అల్ప ఆహారంగా ఫ్రూట్స్ కానీ తర్వాత మనం ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనం ఒక సిస్టమేటిక్గా ఇక్కడ నుంచి ఫ్రూట్స్ అవి కూడా మన అల్పాహారం కూడా మనం శ్రీనివాస గురువు గారికి తర్వాత మన చారి గారు తర్వాత ఇక్కడ ఉన్న సాధకులందరూ కూడా రోజు ఒక కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది. వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇక్కడ మరి ఇంత చక్కటి కార్యక్రమాలు కూడా డిజైన్ చేస్తున్నారు శ్రీనివాస గురువు గారు. మరి ఈ మధ్యలోనే మనం పద్మాశ్రమ టెంపుల్ కూడా మనం తర్వాత వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా మనం దాని సంగతి హిస్టారికల్ కూడా మనం నేర్చుకుంటున్నాం. తర్వాత దాంతో పాటుగా ఈ మధ్యలో ఉగాది కూడా మనం కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా మనం ఇక్కడ డిజైన్ చేసి చేయడం జరిగింది. మేము అనుకుంటా ఈ తెలంగాణలో మేమే ఫస్ట్ 6-7 టైం వరకే ఆ యొక్క తెలుగు సంవత్సరాన్ని మేమే ప్రత్యేకంగా ఫస్టే మేమే జరుపుకున్నారని నేను భావిస్తున్నా. మరి ఇలాంటి కార్యక్రమాలు మరి రెగ్యులర్గా
ఉండాలని కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్న యూత్ కూడా మరి నేను ఇచ్చే మెసేజ్ ఏందంటే గర్ల్స్ కు సోదరులకు సోదరుమణుల అందరికీ తర్వాత పిల్లలందరికీ కూడా నేను ఇచ్చే మెసేజ్ ఏందంటే ఇప్పుడు ఉన్న ఈ డిసీజ్ కార్యక్రమంలో భాగంగా పాపం ఇంటి దగ్గరనే ఉండడం వాళ్ళు చాలా సాఫ్ట్‌వేర్ ఇదంతా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చేయడం వల్ల వాళ్ళు చాలా అనారోగ్యానికి తర్వాత అనారోగ్యానికి తర్వాత వాళ్ళ డిప్రెషన్‌కు తర్వాత ఇవన్నీ కూడా కొంత గురి కావడం జరుగుతుంది ఇది మంచి కార్యక్రమం కాబట్టి దీన్ని ఇది చేసుకుంటే కొద్ది ఆరోగ్యంగా ఉంటారని భావిస్తున్నా వాళ్ళ డిప్రెషన్ రిలీజ్ అవుతుంది కుటుంబ వ్యవహారం కూడా వాళ్ళ కొంత ఇక్కడ గురుగారు కూడా మంచి మెసేజ్ మంచి ఉచ్చారణతోని అచ్చమైన తెలుగుతోని కూడా చెప్తున్నారు నిజంగా ఇది చాలా ఈ మెసేజ్ మన ఇంటి దగ్గర కూడా మనం మన కుటుంబాల్లో మన పేరెంట్స్ ఎవరు ఎప్పుడో ఒకసారి తప్ప ఇక్కడ మాత్రం చాలా బాగా చెప్తున్నారు కాబట్టి పిల్లలందరూ కూడా మంచిగా నేర్చుకోవాలని కోరుకుంటూ మరి ఈ వ్యవస్థను ముందుకు తీసుకుపోవాలని ఈ యోగా శిక్షణ తరగతులు కూడా మంచిగా నడపాలని మనం అందరం కూడా ఇట్లానే కోఆపరేట్ చేస్తూ మన ఆరోగ్యాన్ని మెయిన్గా గురువుగారి గురించి కాదు మన ఆరోగ్యం గురించి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మనం అందరం కూడా రెగ్యులర్గా నేర్చుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ